డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. 10వ తరగతి చదివిన వారికి మంచి ఛాన్స్. వారి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ పడింది. కర్ణాటకలో పలు అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలో తెలుసుకునేందుకు వీడియో చివరి వరకు చూడండి. చివరిలో జాబ్ అప్లై చేసుకునే లింక్ ఇవ్వబడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కర్ణాటక చిక్మగళూరు మహిళా శిశు అభివృద్ధి శాఖ 81 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 68 ఉన్నాయి, అంగన్వాడీ వర్కర్ పోస్టులు 13 ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ల పోస్టులకు 4వ తరగతి 9వ తరగతి పాస్ అయి ఉండాలి. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు వయసులో మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు 6వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు. నిర్ణీత గడువు ముగింపు తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలను రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. వాటిపై ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ ఉండాలి. సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం అంశాలపై అవగాహన ఉండాలి. ఎదుటివారికి వివరించి చెప్పగలగాలి. ఈ ఉద్యోగాలకు జీతం సంస్థ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 5వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు సంస్థ నిబంధనలు అనుసరించి ఉంటాయి. ఈ ఉద్యోగాలకు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://anganwadirecruit.kr.nac.in వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లోకి వెళ్లి సంబంధిత నోటిఫికేషన్ పై క్లిక్ చేయగానే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో తమ పూర్తి వివరాలను ఇవ్వాలి. తర్వాత దరఖాస్తుతో పాటు రెసిడెంట్ సర్టిఫికెట్, రేషన్, ఆధార్, ఓటర్ కార్డుల కాపీలను, విద్యార్హత సర్టిఫికెట్ కాపీలను, ఫోటోను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. పూర్తి వివరాలకు https://www.karnatakacareers.in నోటిఫికేషన్ లో చూడొచ్చు. http://dwcd.kr.nac.in వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://anganwadirecruit.kr.nac.in వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.